నా పేరు డాక్టర్ సిపి రావు అండి. నేను ఐఎమ్ ది సీనియర్ మోస్ట్ పెథాలజిస్ట్ ఆఫ్ బోత్ ది స్టేట్స్. ఐఎమ్ 78 ఇయర్స్. ఐ వాజ్ ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ పెథాలజీ అబ్రాడ్. అండ్ థింగ్ ఇస్ దట్ యు నో పెథాలజీ మీన్స్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ రిపోర్టింగ్, ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ డిసీజ్. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ది డిసీజ్? వాట్ ఆర్ ది చేంజెస్ ఇన్ ది బాడీ? హౌ ద పేషెంట్ ఈస్ గోయింగ్ టు డై? దిస్ ఈస్ ద స్టడీ ఆఫ్ ది వాట్ కాల్ ఏ డిసీజ్ ఇన్ హ్యూమన్ బాడీ. అండ్ పీపుల్ హ్యావ్ మిస్కాన్సెప్ట్ పెథాలజీ మీన్స్ యూనో రిపోర్టింగ్ సమ్ యూరిన్ స్టూల్ సంథింగ్ లైక్ దట్. దట్ ఈస్ నాట్ రాంగ్. దట్ ఈస్ రాంగ్. ఏంటంటే ఏంటంటే తెలుగులో చెప్తాను, నాకు తెలుగు కొంచెం తక్కువ, ఎందుకంటే ఈ గత 50 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్లో మాట్లాడి తర్వాత నాకమ్మ 10 సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాన్సర్. ఏంటమ్మ చెప్తాను, ఏనండి 10 ఇయర్స్ నుంచి నేనే డయాగ్నోస్ చేసుకున్నాను. చేసుకున్నప్పుడు నా క్యాన్సర్ సెల్స్ ఇన్ ది బ్లడ్ 20,000. తర్వాత 10 సంవత్సరాల నుంచి నేను హిమాలయాస్ నుంచి వైల్డ్ టర్మరిక్ అంటారంటే పసుపు అనమాట, అది ఇట్లా ఉండదు కొమ్ములు ఇట్లా ఉంటుంది, ఆ హిమాలయ మౌంటైన్స్లో నుంచి అక్కడ ఉన్న డాక్టర్ని పట్టుకుని దాంతో కొన్ని ఆ రూట్స్ ఆ పౌడర్ వేసి నేను అది పొద్దున్న పరిగెడుతూ ఒక టీ స్పూన్స్ఫుల్ తాగేవాడిని. తాగిన తర్వాత డైట్ అంతా కూడా ఫుల్ ఆఫ్ మన సాలడ్స్, అన్ని సాలడ్స్ సాలడ్స్ ఫ్రూట్స్ మిక్స్ చేసి తర్వాత తిని 10 ఇయర్స్ కమ్మా ఆ కౌంట్ 20 నుంచి 50,000కి వచ్చింది. నా దగ్గర కొన్ని 100 మంది పేషెంట్లు నా డిసీజ్ తోటే 6 నుంచి 10 సంవత్సరాల లోపల చనిపోయారు. ఎందుకంటే ఆ కౌంట్స్ అనేవి 100,000, 200,000, 300,000 దాటి కాంప్లికేషన్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దానికి కారణం క్యాన్సర్కి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ను, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ను, తర్వాత వైరసెస్తో కూడా వస్తుంది క్యాన్సర్. ఆంకోజెనిక్ వైరసెస్ అంటారు వాటిని. ఏమంటారంటే ఆంకోజెనిక్ వైరసెస్. ఆంకోజెనిక్ అంటే క్యాన్సర్ ఇండ్యూసింగ్ వైరసెస్ అంట. నేను చాలామంది పేషెంట్తో ఇంటరాక్ట్ అయ్యేవాడిని, వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ పట్టుకుని చూస్తూ ఉండేవాడిని కాబట్టి వాళ్ళతో పాటు నాకు వచ్చింది వచ్చి అదేనమ్మా. ఐ హ్యాపీ టు సీ వాట్ కాల్ ఆర్ రిజల్ట్ టు హిస్ లెక్చర్స్. మన కాదరలి గారి యూట్యూబ్లో చేస్తే లెక్చర్స్ ఉంటే లెక్చర్ చూసి 8 వీక్స్ 8 వారాల ముందర ఆయన ఇచ్చిన చిరుధాన్యాల ప్రకారం, ఆయన ఇచ్చిన కషాయాల ప్రకారం స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారమ్మా. కాఫీ టీ లేదు, నాన్ వెజిటేరియన్ అసలు చూసే పని లేదు, స్వీట్ అనేది ముట్టుకోలేదు. చూసారమ్మా 54 వారాలు ఓన్లీ 4 వీక్స్లో ఆ 50,000 క్యాన్సర్ సెల్ 30,000కి వచ్చింది. తర్వాత రెండోది, నా టెక్నీషియన్ నా బ్లడ్ తీసుకుని 4 వారాలు, ఇప్పుడు 8వ వారం అవుతాను ఇక్కడ కాలేదు, 4 వారాల క్రితం నా బ్లడ్ తీసుకుని బ్లడ్ సెల్ కౌంటర్స్ ఉంటాయి దాంట్లో పెట్టి చూస్తే అది 3 సార్లు పెట్టింది. దానికి తెలుసు నా బ్లడ్ కౌంట్ 50,000 ఉంటుంది. తర్వాత పెట్టి చూసి సార్ అని నా ముఖం చూస్తాను, ఏంటన్నా సార్ ఇట్లా అంటాను, ఇట్లాంటి ఏంటన్నా అంటే 30,000 దిగిపోయింది సార్. ఆ తర్వాత అది కాకుండా అమ్మ బ్లడ్లో ఇంకా 2 రకాల కణాలు ఉంటాయి, ప్లేట్లెట్స్ అని, రెడ్ సెల్స్ అని. ఆ రెడ్ సెల్స్ అని వాళ్ళకి దాంట్లో హీమోగ్లోబిన్ ఉంటుంది, అంటే ఆక్సిజన్ క్యారీ ఇది పిగ్మెంటు. అదేంటంటే ఆ హీమోగ్లోబిన్ అనేది 2 గ్రామ్స్ పెరిగింది, ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా మంది బాడీకి కావాల్సినవి 50,000 పెరిగింది. ఆ తర్వాత అమ్మాయి ఈ డైట్ తింటా ఉంటే యూజువల్గా నేను 10 అవర్స్ పనిచేస్తాను డైలీ ల్యాబ్లో. తర్వాత యూరిన్ నుంచి క్యాన్సర్ వరకు నేను చూడాల్సింది. ఐ డోంట్ ఎలా మెట్రికులేట్స్ బీఎస్సీ వాళ్ళని వెళ్ళి ముట్టుకొని వెళ్ళాము. తర్వాత రెండోది, నేనంటే అపోలో హాస్పిటల్స్ కానించి, యశోద హాస్పిటల్ కానించి, నిమ్స్ కానించి తిట్లు తింటారు నాతోటి. ఎందుకంటే రాంగ్ డయాగ్నోసిస్, రాంగ్ మేరే. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, సింపుల్ మలేరియా, క్రానిక్ మలేరియా జ్వరం లేకుండా ఉండి మనిషి హీమోగ్లోబిన్ అనేది మధ్యగా 15 గ్రామ్స్ ఉండాల్సింది, 3 గ్రాములకి దించి పడేస్తుంది, జాండీస్ వస్తుంది వాడికి, లివర్ స్ప్లీన్లు పెరుగుతాయి, డయాగ్నోస్ చేయరు. నా దగ్గరకు వస్తే అరగంటలో డయాగ్నోస్ చేసి, అరగంటలో చేసి 6 వారాల్లో నార్మల్ అయిపోతాడు. ఏంటంటే అసలు మనిషికి ఒక డిసిప్లిను, తర్వాత వర్క్ కల్చరు, సిన్సియారిటీ లేకుండా పోయింది దేశంలో. ఎవడో సూటిగా మాట్లాడితే అప్పుడు పనికిరాదు. అది కాకుండా ఇంకోటి ఏంటమ్మా, ఇదే డైట్ తోటి ఈ 4 వారాలు, ఈ 8 వారాల్లో, 7 వారాల్లో నేను కూడా నాకు షుగర్ ఉంది. ఐఎమ్ డయాబెటిక్ పాస్ 20 ఇయర్స్ నుంచి నాకు షుగర్ ఉంది. నేను 30 యూనిట్స్ ఇన్సులిన్ తీసుకుంటాను ప్లస్ ఇదే హ్యాడిక్ ట్యాబ్లెట్స్. తర్వాత షుగర్కి అమ్మ 56 కారణాలు ఉన్నాయి. నేను పెథాలజిస్ట్, నాకు రీజన్ అనేది తెలుస్తుంది. ఈ అడల్ట్ డయాబెటీస్
నేను నాకు వచ్చి 25 ఇయర్స్ అవుతుంది ఈ డైట్స్ తోటి. షుగర్ అమ్మ 30 యూనిట్స్ నుంచి 5 యూనిట్స్కి వచ్చింది. తర్వాత రెండోది 3 మంత్స్ 3 నెలల యావరేజ్ ఉంటుంది షుగర్ మెటబాలిజం పెరిగిపోయింది, దాన్ని హెచ్బిఏ1స్ అంటారు ఇంగ్లీష్లో, అది 6.5 అంటే నార్మల్గా వచ్చేసింది. ఎందుకంటే డాక్టర్ కాదరలి గారు ఈజ్ ఏ లైట్ టు అస్ యాక్చువల్లీ, బీయింగ్ ఏ సైంటిస్ట్, సీనియర్ మోస్ట్ సైంటిస్ట్. అండ్ తర్వాత థింగ్ ఇస్ ఏంటంటే నాకే తలవు చేశారు. తర్వాత ఇవాళ రేపు డాక్టర్లు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఎలోపతి డాక్టర్స్ నాతో ఇద్దరు ముగ్గురు తిట్లు తింటారు వారానికి, కారణం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. ఎలాగనే జ్వరం వచ్చింది, ఆ టెస్టులు చేస్తారా, ఆ జ్వరం అనేది అమ్మా ఫీవర్ అనేది సిమ్టమ్ అమ్మా, ఏనండి హెడేక్ అనేది సిమ్టమ్ చెప్తున్నాను, డిసీజ్ కాదు, దానికి వెనకాల కారణాలు ఏంటి అర్థమేనమ్మా. సింపుల్ సైనసైటిస్ కావచ్చు, కంట్లో రిఫ్రాక్షన్ ఉంటే రావచ్చు, బ్రెయిన్ ట్యూమర్ ఉంటే రావచ్చు, ఇట్లా 130 కారణాలు ఉంటాయి హెడేక్కి. అట్లాగే ఫీవర్కి 150 కారణాలు ఉంటాయి. ఫీవర్ ఒకరోజు ఫీవర్ కావచ్చు, ఒక వారం ఫీవర్ కావచ్చు, ఒక నెల ఫీవర్ కావచ్చు, 6 నెలలు కావచ్చు, 1 ఇయర్ కావచ్చు. అసలు దాని మెడికల్ ఎగ్జామ్ మెడికల్ సిస్టమ్ అనేది పోయింది. మేము ఎంబీబీఎస్ చదువుకున్నప్పుడు డయాబెటీస్ అనేది ఎక్కడో కనపడేది, క్యాన్సర్ అనేది ఎక్కడో కనపడేది. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ చూడవచ్చు, నా దగ్గర నా క్లినిక్లో పుట్టిన పాప కానించి డే వన్ ఆఫ్టర్ బర్త్ అండర్ ది ఏజ్ ఆఫ్ 1 ఇయర్ more than 5,000 cases of blood cancer. చెప్తానండి, పుట్టిన పాప రాత్రి 12 o'clock పుట్టింది, మార్నింగ్ బ్లడ్ తీసుకొచ్చారు, తీసుకొస్తే పలానా టైప్ బ్లడ్ క్యాన్సర్స్ 20 ఉంటాయమ్మా, అందులో ఇది సీవియర్ టైప్. ఈ సీవియర్ టైప్ పెడితే 6 పీడియాట్రిషియన్స్ ఓ సీపరాల్ రాంగ్ ఈ దిస్థింగ్ అన్నారు. నేను చెప్పాను 7 డేస్ కనుక బేబీ బతికితే నేను నా ల్యాబరేటరీ ప్రాక్టీస్ పెట్టేసి ట్యాక్సీ నడుపుకుంటానమ్మా. అర్థమైందమ్మా, ఎందుకంటే ఈ పీడియాట్రిషియన్ జలుబు దగ్గు తుమ్ము పైకాలను చెప్తే 4 డిసీజ్ తెలవదు చెప్తున్నా, ఇదే ప్రాబ్లం. ఎలాగైతే గ్లూకోజ్ ఎక్కిస్తాము తర్వాత ఇది చెప్తే చాలా తక్కువ. ఇప్పుడు ఇప్పుడున్న పీడియాట్రిషియన్స్కి 80% పీడియాట్రిషియన్స్కి నేను వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే నేను దేవుడు డాక్టర్ వచ్చాడను దేవుడు వచ్చాడు అంటారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు డిసీజ్ అనేది ఏంటి బయట పెట్టాను మంచిగా. ఐఎమ్ అకాడమిక్ పెథాలజిస్ట్, అసలు జ్వరం ఎందుకు వస్తుంది, వీటి సంగతి ఏంటి ఏంటి. అంత తర్వాత అమ్మా ఒకటి ఏంటంటే బోన్ మేర పరీక్ష ఉంటుంది కొన్ని కొన్ని రక్త రోగాలకి, అది ఈ హాస్పిటల్స్లో 4 గంటలు చేసి 4 టిప్పులు పెట్టి ప్రజల్ని చాలా వినిపిస్తూ ఉంటారు. నేను 5 సెకండ్లో చేస్తాను, 5 సెకండ్స్ 1, 2, 3, 4, 5 అని కౌంటర్ లెవెల్ అయిపోతుంది బోన్ మేర స్టడీ, అది తీసుకోండి యాస్పిరేషన్. ఏంటంటే మన చదువులు కూడా అంత రిజల్ట్ లేదు, మన చదువులకు అసలు వాల్యూ లేదు, వాల్యూ లేదు. తర్వాత అట్లా తాగేది. ఇంకోటి ఏంటంటే డయాబెటీస్, తర్వాత నేను నా క్లినిక్ నేను పెథాలజిస్ట్ అయ్యండి, డయాబెటాలజిస్ట్ ఇచ్చిన ఆ ప్రిస్క్రిప్షన్స్ నేను మారిస్తే వాళ్ళందరూ నార్మల్ అయిపోతారు. ఇన్ని కారణం ఏంటి, కారణం కాకుండా వీడికి లోపల ఏ మెకానిజం ఫాల్ట్ ఉంది, లేకపోతే గ్లూకోజ్ ఎక్సెస్ అబ్జర్వ్ అవుతుందా, లివర్లో నుంచి ఎక్సెస్ రిలీజ్ అవుతుందా, ప్యాంక్రియాస్ పనిచేయట్లేదా, లేకపోతే పెరిఫెరీలో మసిల్స్కి ఫ్యాట్ సెల్స్కి సెన్సార్స్ ఉంటాయి, ఆ ఇన్సులిన్ని దే రికగ్నైజ్ యాజ్ ఎ ట్రాన్స్పోర్టర్, ఆ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ మెకానిజం అంటారు అన్ని. 8 టైప్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి బాడీలో, అందులో మనకు ఇన్సులిన్ కావాల్సింది ఫ్యాట్కి మసిల్కి, బ్రెయిన్కి అవసరం లేదు, మనకి మన మన ఏదో గొట్టాలు ఉన్నాయి బాడీలో వాటికి అవసరం లేదు ఇన్సులిన్, ఫ్యాట్కును మసిల్కి కావాల్సింది. ఏ మెకానిజం దేంట్లో ఫాల్ట్ ఉంది, ఏమి ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎలాగానే ఈ ట్యాబ్లెట్ తీసుకో, ఒక వారం నెల రోజుల తర్వాత అది తగ్గపోతే ఇంకో ప్రిస్క్రిప్షన్ ఇచ్చి, ఆ తర్వాత ఇంకో ప్రిస్క్రిప్షన్ ఇచ్చి, అసలు ఈ అసలు డాక్టర్ అనేది తర్వాత ఏం పని చేస్తున్నాడో వాటికి అసలు అవసరం లేదు. ఎంతమందిని పేషెంట్ చూశాడు, ఎంత మనీ వస్తుంది అది. ఆ తర్వాత డయాబెటీస్కి 150 కాంప్లికేషన్స్ ఉన్నాయి, తల మీద ఇంటికి కానించి కాలి గోరి వరకు ప్రతి జీవకణంలో మార్పులు రావచ్చు. కొన్ని ఉదాహరణలు చెప్తా, బ్రెయిన్ ఎన్కెఫలోపతి, ఐ రెటినోపతి, తర్వాత ఆప్టిక్ నర్వ్ న్యూరోపతి, తర్వాత క్యాట్రాక్ట్ వీటి కనపడుతుంది అందరికీ, కార్డియోమయోపతి హార్ట్, నెఫ్రోపతి డయాబెటిక్ నెఫ్రోపతి క్వైక్ కామన్ అమ్మా, ఆ తర్వాత ఆర్థ్రోపతి, ఆస్టియోపతి, మయోపతి, తర్వాత న్యూరోపతి పెరిఫెరల్ నర్వ్స్, తర్వాత యాంజియోపతి, యాంజియోపతి అంటే బ్లడ్ వెసల్స్, బ్లడ్ వెసల్స్ అంటే మేజర్ ఇంటర్మీడియట్ మైక్రో,
మొత్తం డిసీజ్ మొత్తం ఏ బాడీలో నాశనం అవుతాయి కారణం అవుతాయి యాంజియోపతి. యాంజియోపతి వల్ల హార్ట్ అటాక్, యాంజియోపతి వల్ల నెఫ్రోపతి, తర్వాత గ్యాంగ్రీను, తర్వాత సర్క్యులేషన్ గ్యాంగ్రీపతి అంటే బ్లడ్ వెసల్స్ ఇట్లా ఉన్నాయి ఇట్లా అయిపోతాయి, ఎలాసిటీ పోతుంది, దాంట్లో అవుతుందంటే సర్క్యులేషన్ తక్కువైపోయి గ్యాంగ్రీన్ వస్తుంది. కొంతమంది వేలు తీసేస్తారు, కొంతమంది కాల్ తీసేస్తారు, 150 కాంప్లికేషన్స్ ఉన్నాయి. తర్వాత డాక్టర్ కాదవలికి నేను 150 ఇయర్స్ ఏజ్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కారణం ఏంటంటే అవేర్నెస్ లేదు పబ్లిక్, అవేర్నెస్ పబ్లిక్ లేదు. నేను ఒక నెల రోజుల క్రితం ముస్లిం ఫ్యామిలీ వచ్చింది, అమ్మ వాడికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 250, భోజనం చేసిన తర్వాత 390, వాడిని కూర్చోబెట్టి తిట్టినట్టు తిట్టి మొత్తం తిండి పదార్థాలని మాన్పిచ్చేసేసి తర్వాత నా మెడిసిన్స్ రాస్తే ఫాస్టింగ్ 110కి వచ్చి తిన్న తర్వాత 160కి వచ్చింది. వచ్చిందా? నిన్న మొన్న వెళ్ళి బిర్యానీ గురించారు. నీకు బుద్ధినా, నీకు బుద్ధినా, నువ్వు చేసేది మంచి పని కాదు. ఇది విషయం నీకు కావాలంటే ఎందుకు చేసావంటే ఇది సార్ నెల రోజులు వస్తుంది నేను చేయకూడదమ్మా. ఎందుకంటే మనిషికి అనేది ముఖ్యంగా స్టెబిలిటీ కావాలి, స్టెబిలిటీ కావాలి. తర్వాత అది మనం చేసేది రైటర్ అందరూ తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే పుట్టిన తర్వాత చావటం తప్పదు, కాకపోతే ఏంటంటే ఒకసారి చచ్చిపోతే ఏ బాధ ఉండదు. ఏ కాలు చేయి పడిపోయి, తర్వాత ఏ కన్ను చెడిపోయి, తర్వాత హార్ట్ చెడిపోయి, కిడ్నీ చెడిపోయి, హాస్పిటల్లో చేరి నరకం అనేది ఇక్కడే కనపడుతుంది. ఏంటంటే మనం డాక్టర్ గారు చెప్పిన పద్ధతులన్నీ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, 100% రిలీఫ్ వస్తుంది. నేనే లివింగ్ ఎగ్జాంపుల్, లివింగ్ ఎగ్జాంపుల్ నేను. ఆయన సొంత లాభానికోసం చేయట్లేదు, ఆయన దేవుడి ఇచ్చిన పార్టీగా ఒక ప్రాఫిట్ లెక్క అనమాట. ఎందుకంటే ఆయనకి ఏమవసరం, ఆయనకి ఏమవసరం చెప్పండి? ఆయన అవసరం ఏంటమ్మా నాకు అర్థం కాదు. మనందరం మనకు తెలివి రావాలి, తర్వాత అవగాహన కలగాలి, తర్వాత ఉంది ఏంటంటే మనం చక్కగా ఆలోచిస్తే మన అలవాట్లు బాగుంటాయి. ఇవాళ ఫుడ్ హ్యాబిట్స్ ఏది సరిగ్గా లేదమ్మ, అన్నీ అన్నేచర్. మనం తాగే నీళ్ళు కానించి, తినే ఆహార పదార్థాలు కానించి, నూనెలు కానించి అన్నీ అన్నేచర్. రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ వెరీ డర్టీ, చూసారా? అందుట్లో కొబ్బరి నుండి తీస్తే వాసన కాదు, ఏం నేచర్ లేదు. ఏంటంటే ఆల్ సడన్, తర్వాత నేను దగ్గర 100 పేషెంట్స్కి ఎడ్యుకేట్ చేశాను, ఈ ఫాలో దిస్, ఇఫ్ యూ డోంట్ ఫాలో దిస్ డోంట్ కమ్ టు నీ బాక్స్ చెప్తాను. తర్వాత దీనికి నేను కన్సల్టేషన్ తీసుకోను, పేషెంట్ దగ్గర నేను తీసుకోను, కూర్చోబెట్టి వన్ అవర్ కౌన్సిల్ చేసి పంపిస్తాను. ఏమి దేవుడు మన డాక్టర్ చేశాను. పొద్దున కటగాను చూపించారా ఆయిల్స్ గురించి? ఏంటంటే నేను చిన్నప్పుడు గానుగ పూలతో మొహం కొట్టుకున్నాను చెప్తున్నా. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ థింగ్స్ ఇన్ నేచర్. ప్రతి చెట్టులోనూ మందు ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి చెట్టులో, ప్రతి ఆకులో మందు ఉంది. ఏది మంచిది, ఏది విషయం అనేది మనకు తెలియదు, సైంటిస్ట్ చెప్పాల్సింది. ప్రతి ఆకులో, ప్రతి చెట్టులో మందు ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి చెట్టులో ఉంది. తర్వాత వచ్చింది ఏంటంటే గత 3000 నుంచి మనం తప్పుదారి పట్టించాము. సంస్కృతం మర్చిపోయాము, వేదాలు చదవటం మర్చిపోయాము, వేదాల్లో ఉన్న జ్ఞానం మనకు లేదు. తర్వాత ఏ ఆకు అనేది గుర్తుపెట్టలేదు. మా ఊర్లో మా చిన్నాన్న ఎవరికైనా తాస్పురం కరిస్తే ఉండుండని చెప్పేసి ఎక్కడ గైలు ఆకు పట్టుకొచ్చి కళ్ళలో పెట్టాను. వాడు 10 నిమిషాల్లో నేర్చుకొచ్చాను, నేను కళ్ళారు చూసింది ఉన్నాయి. మా భూమిలో మేము ఇప్పుడు పెంచుతున్న అడవిలో అగ్నిశిఖ అని వర్షాకాలంలో వస్తుంది, దాని వేరుని ఇలా గోరుతో ఇలా గీకి పాము వైపర్ విషమైన పాము కరిచినా కానీ అలా నోటి మీద పెడితే 2 సెకండ్లలో లేచి కూర్చుంది. గ్లోరియోసా సూపర్ బా, సో మెనీ వండర్ఫుల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.